ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ దాని విలువ ఏకంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయలు మరి అంత విలువ చేసేంత విలువైన ఐటెం అందులో ఏముందో అందం కోసం ప్రయత్నించి ప్రాణాలను కోల్పోయిన ఓ టీనేజర్ అంతాతిగా ఆమె ఏం చేసిందో ఇంట్లోనే ముత్యాలను పండించటం ఎక్కడైనా విన్నామా ఇందులో చూడచ్చు కోడిగుడ్లు కూడా బాంబుల్లా పేలతాయా పేలితే ఏం జరిగింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ వీడియో లోపలికి వెళ్లాల్సిందే హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న టాక్స్ సాధారణంగా బర్గర్ అంటే ఏ వందో వందలో ఉంటుంది ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో అయితే ఐదు వందల రూపాయల వరకు ఉండొచ్చు మరి ఈ ఫోటోలో ఉన్న బర్గర్ ఎంతో తెలుసా అక్షరాల నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఏంటి అంత చిన్న బర్గర్కు అంత ఖరీదా అని ఆశ్చర్యపోతున్నారా మరి ఇందులో ఉన్న ప్రత్యేకతలు తెలిస్తే మీరు కూడా అవురా అంటూ నోరు బర్గర్ను ఇష్టపడేవారు అనేక రకాల బర్గర్లను రుచి చూడడానికి ఇష్టపడతారు అయితే ఓ చెఫ్ మాత్రం ఏకంగా నాలుగున్నర లక్షల రూపాయల విలువైన బర్గర్ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు డి డాల్టన్ అనే డచ్ రెస్టారెంట్ యజమాని అయిన రాబర్ట్కు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అనిపించిందట వెంటనే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ అని ఇంటర్నెట్లో వెతకగా రెండు వేల పదకొండులో మూడు వందల యాభై రెండు కిలోలతో ఓరెగాన్ రెస్టారెంట్ తయారు చేసిన బర్గర్కు దాదాపు మూడు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయల రికార్డు ధర పలికినట్లు తెలుసుకున్నాడు దీనికన్నా ఖరీదైన బర్గర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే ఎక్కువ బరువుతో చేస్తే ఆహార పదార్థాలు చాలా వ్యర్థమవుతాయని భావించాడు పైగా ఒక్కరే తయారు చేసేలా ఒక్కరే ఆ బర్గర్ను ఆరగించేలా ఉండాలని తనకు తాను షరతు విధించుకున్నాడు దాంతో ఖరీదైన పదార్థాలతో మాత్రమే బర్గర్ను తయారు చేయాలని అనుకున్నాడు బర్గర్ కోసం వాడే బన్నును బంగారు పూతతో పూసి రొట్టెల మధ్య ఉంచే పదార్థాలను ప్రపంచంలోనే అతి ఖరీదైన వాటిని ఉపయోగించాడు ఇందులో బెలుగా కేవియర్ కింగ్ క్రాబ్ స్పానిష్ పాలెట్టా ఇబోరికో వైట్ ట్రఫుల్ ఇంగ్లీష్ చెడ్డార్ చీజ్ వంటి పదార్థాలను వాడారు ఇక ఇందులో అత్యంత ఖరీదైన బార్బెక్యూ సాస్ కూడా ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ బీన్స్లో కోపీలువాక్ ఒకటి అలాగే బర్గర్ కోసం వాడిన బన్ను డోమ్ పెరిగ్నాన్ షాంపెయిన్ డౌతో తయారు చేశారు సో ఇక ఈ బర్గర్ ట్యాపింగ్గా బంగారంతో చేసిన పేపర్ను వేశారు ఈ అత్యంత ఖరీదైన బర్గర్ను నెదర్లాండ్కు చెందిన వ్యాపార సంస్థ రెమియా ఇంటర్నేషనల్ కొన్నది దీనిని రాయల్ డచ్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ అసోసియేషన్ చైర్మన్ రాబర్ విలియమ్సే తిన్నారు ఈ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని షెఫ్ ఓ ఎన్జీఓకు విరాళంగా అందించారు ఇంతకు ఇలాంటి బర్గర్ను తయారు చేయాలని షెఫ్కు ఎందుకు అనిపించిందంటే డిప్రెషన్ వల్లనట ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు రెస్టారెంట్ పరిశ్రమ దుర్భరమైన పరిస్థితిని చూసి బాధతో దీన్ని తయారు చేశానని చెప్పడం మాత్రం కొసమెరిపే ఇక మన వీడియోలోని రెండో విషయం అందం మీద పిచ్చితో ప్రాణాలు కోల్పోయిన ఓ టీనేజర్ అసలేం జరిగిందో తెలుసా గెరా ఎస్టేట్లో హెయిర్ కాల్దాస్లో ఉంటుంది పదిహేనేళ్ల వయసున్న ఇసుబెల్లా యదువర్ద ఈ స్కూల్ చిన్నారి తన అందానికి మెరుగులు దిద్దాలనే ప్రయత్నాలు చేసింది అందులో భాగంగా కంటి భాగానికి రింగు కుట్టించుకోవాలనుకుంది అయితే అమ్మతో సహా ఇంట్లో వాళ్ళెవ్వరూ ఆమెకు సహకరించలేదు దీంతో స్నేహితురాలను ఇంటికి పిలిపించుకొని ఆమె సాయంతో కంటికి పోగు కుట్టించుకుంది మూడు రోజుల తర్వాత ఇసుబెల్లా ముఖంలో విపరీతమైన మార్పులు వచ్చాయి ఇన్ఫెక్షన్ కావడంతో ముఖం ఉబ్బిపోయి కళ్ళు పూర్తిగా మూసుకుపోయి ఇబ్బంది పెట్టాయి దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఇన్ఫెక్షన్ తిరగబడంతో ప్రాణాల మీదకు వచ్చింది వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న తరుణంలో నాలుగు సార్లు గుండెపోటుకు గురైంది ఈ అమ్మాయి చివరకు శుక్రవారం కన్ను మూసింది ఈ మధ్య టిక్ టాక్లో పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు కొన్ని వైరల్ అవుతున్నాయి ముఖం నిండా రింగులు కుట్టించుకునే ఛాలెంజ్లు వైరల్ అవుతున్నాయి వీటి వల్ల నరాలు దెబ్బతినడంతో పాటు ఇన్ఫెక్షన్లు చివరికి హెచ్ఐవి కూడా సోకొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు ఇక కంటికి రింగి కుట్టించుకున్న తర్వాత ఇసుబెల్ల చూపును కోల్పోయి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు ఒక అందమైన అమ్మాయి నాకు అత్యంత ఇష్టమైన ఇసుబెల్ల ఇలా నరకం అనుభవించిపోవడం బాధాకరంగా ఉంది అందుకే తల్లిదండ్రులు చెప్పేది వినండి పెద్దలు ఏం చెప్పినా మన మంచికే అని గుర్తించండి అని ఆమె దగ్గరి బంధువు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది ఇక మన వీడియోలోని మూడో విషయం ఇంట్లోనే ముత్యాలు పండించడం చూసారా ఎప్పుడైనా అయితే ఈ వీడియోలో చూడొచ్చు ముత్యాలంటే చాలామందికి ఇష్టం ముఖ్యంగా మహిళలు ముత్యాలతో చేసిన దండలను గాజులను వేసుకుంటూ ఉంటారు సాధారణంగా నవరత్నాలలో ముత్యం కూడా ఒకటిగా ఉంటుంది ఈ ముత్యాలు అనేవి ముత్యపు చెప్పుల ద్వారా ఏర్పడతాయి ఈ ముత్యాలను ఎక్కువగా ఆభరణాలలో ఉపయోగిస్తారు ముత్యాల సాగు చేసేవారు కూడా చాలామంది ఉన్నారు చైనా జపాన్ మయన్మార్ వంటి దేశాలలో ఈ ముత్యాల సాగు ఎక్కువగా ఉంటుంది ఐదు వేల ఐదు వందల ఏళ్లుగా ఈ ముత్యాలను ఆభరణాల్లో వినియోగిస్తున్నారు ముత్యాలను నదులు సముద్రాలు చెరువుల్లో వేటాడి సేకరిస్తారు అయితే ఇటువంటి ముత్యాలను ఇంట్లోనే సాగు చేయొచ్చనే విషయం చాలామందికి తెలియదు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఓ రైతు ఏకంగా తన పెరట్లో ముత్యాలను పండించేశాడు తన ఇంట్లోనే ముత్యాల సాగు చేసి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి మతాచన్ ఓ మామూలు స్థాయి రైతు అతను చిన్నతనం నుండి రైతు కుటుంబంలోనే బతుకుతున్నాడు ఈయన సౌదీ అరేబియాలోని దారంలో గల ఒక యూనివర్సిటీలో టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నాడు ఆ టైంలోనే యూనివర్సిటీకి పని మీద వెళ్లాల్సి వచ్చింది చైనాలోని ధనుషీ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్లో కొన్ని కోర్సులు చదువుకున్నాడు ఆ తర్వాత అక్కడే ముత్యాల సాగులో డిప్లొమా కోర్సును కూడా చదివేశాడు ఈ రకమైన చదువును భారతదేశంలో కొంతమంది మాత్రమే చదువుతారు ఆ తర్వాత ఆయన ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తిరిగి కేరళకు చేరుకున్నాడు తన ఇంటి పెరట్లోనే ముత్యాల సాగును ప్రారంభించాడు నదులలో దొరికే ఆల్చిప్పలను తీసుకొచ్చి పద్దెనిమిది నెలలు బకెట్లో వాటిని ఉంచి ముత్యాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు ఆయన పద్దెనిమిది నెలల టైంలోనే యాభై బకెట్ల ముత్యాలను తయారు చేసి నాలుగు పాయింట్ ఐదు లక్షలను సంపాదించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది దీనితో ఆయన వార్తల్లో నిలిచాడు ఇక మన వీడియోలోని చివరి విషయం కోడిగుడ్లు పేలతాయనే సంగతి మీకు తెలుసా అయితే మీరు ఈ మహిళకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలుసుకోవాల్సిందే ఇంగ్లాండ్లోని బోల్టన్లో నివసిస్తున్న చాంటెల్లే క్యాన్వే అనే మహిళ కోడిగుడ్లను ఉడకబెట్టేందుకు మైక్రోవేవెన్ను ఉపయోగిస్తుంది సులభంగా వేగంగా గుడ్లు ఉడుకుతాయనే ఉద్దేశంతో ఆమె కొన్నాళ్లుగా ఈ పద్ధతినే పాటిస్తుంది అయితే ఇటీవల ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది మైక్రోవోవెన్లో ఉడికించిన గుడ్లు ఒక్కసారిగా బాంబులా పేలాయి అంతే ఆమె ముఖం మెడ కాలిపోయాయి ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతుంది గుడ్లు ఎందుకు పేలాయో తెలుసా గుడ్లను ఎప్పుడూ మైక్రోవేవెన్లో పెట్టి ఉడికించకూడదు అలా చేస్తే పేలుడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయం తెలియక చాలామంది గుడ్లను మైక్రోవేవెన్లో పెట్టి ఉడికిస్తున్నారు ఇటీవల టిక్టాక్లో వివిధ రకాల చిట్కాలను చెబుతున్నారు కొందరు వాటిని గుడ్డిగా అనుసరిస్తూ ప్రమాదంలో పడుతున్నారు క్యాన్వే కూడా టిక్టాక్లో చెప్పిన ఈ చిట్కానే పాటించింది ఫలితంగా ఆసుపత్రి పాలైంది జూలై రెండున ఆమె ఎప్పటిలాగే ఒక గాజు పాత్రలో నీళ్లు నింపి గుడ్లను ఉంచింది ఆ పాత్రను మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టింది కేవలం పది సెకండ్లలోనే గుడ్లు ఉడికిపోయాయి దీంతో ఆమె ఆ పాత్రను బయటికి తీసి వేడి నీటిలో ఉన్న గుడ్లను బయటికి తీసేందుకు చల్లగా ఉన్న స్పూనును పెట్టింది ఆ స్పూన్ గుడ్డును తాకగానే పెద్ద విస్ఫోటనం జరిగింది గుడ్లు పేలడంతో ఆ పాత్రలో ఉన్న వేడి నీళ్లు ఆమె ముఖం మెడ మీద పడ్డాయి తీవ్రమైన వంటతో ఆమె కేకలు పెట్టింది ఆ సమయంలో ఆమె ఇంట్లో పద్దెనిమిది నెలల చిన్నారితో ఉంది మంటను ఓర్చుకుంటూ ఆమె ఎమర్జెన్సీ సర్వీస్కు ఫోన్ చేసింది ఆమెకు వైద్య సాయం అందేందుకు సుమారు గంట సమయం పట్టింది ప్రస్తుతం ఆమె కాలిన గాయాలకు చికిత్స పొందుతుంది మరిగిన నీళ్లు పడడం వల్ల ముఖమంతా బొబ్బలు వచ్చేశాయి ఈ సందర్భంగా ఆమె తన చేదు అనుభవాన్ని తెలియచేస్తూ టిక్టాక్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది త్వరగా ఉడుకుతాయనే ఉద్దేశంతో నేను మైక్రోవేవ్ ఓవెన్లోనే గుడ్లను వేడి చేస్తున్నాను గుడ్లను ఉడకబెట్టిన పాత్రలో స్పూన్ పెట్టగానే వేడి నీళ్లు ఒక్కసారే నాపైకి ఎగిసిపడ్డాయి సీలింగును కూడా తాకాయి నా జీవితంలో ఇలాంటి బాధను ఎప్పుడూ అనుభవించలేదు ఆ సమయంలో లక్కీగా కళ్ళు మూసుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే కళ్ళు పోయేవి మైక్రోవేవ్లో గుడ్లను ఉడికించాలనే చిట్కా టిక్ టాక్లో ట్రెండ్ అవుతుంది మీరెప్పుడు అలా చేయకండి అని ఆమె తెలిపింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది ఇంగ్లండ్లోని వర్సెస్టర్ సైర్ నగరానికి చెందిన బెదానీ రాసర్ అనే యువతి గుడ్లను ఉడికించాలని అనుకుంది ఈ సందర్భంగా మైక్రోవేవ్ ఓవెన్లో గుడ్లను ఉడికించే విధానం గురించి ఓ పుస్తకంలో చదివింది అందులో పేర్కొన్నట్లు ఆమె పాత్రలో నీళ్లు నింపి గుడ్లు పెట్టింది అవి పేలకుండా ఉండేందుకు ఉప్పు వేసింది ఆ గుడ్లు మైక్రోవేవ్ ఓవెన్లో ఉన్నంతసేపు బాగానే ఉన్నాయి బయటకు తీసిన వెంటనే పేలిపోయాయి దీంతో ఆమె ముఖం కాలిపోయింది గుడ్డు కంటిని తాకడంతో కన్ను వాచిపోయింది ఈ సమాచారం తెలియగానే వైద్యులు హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకొని ప్రథమ చికిత్సను అందించారు అనంతరం ఆసుపత్రిలో చేర్చారు కొంచెం ఆలస్యమైనా ఆమె కంటి చూపు కోల్పోయేదని వైద్యులు తెలిపారు ఇది కోడిగుడ్లు బాంబుల్లా పేలడం వెనక ఉన్న కథ ఈ వీడియోలోని విశేషాలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ and subscribe thank you thanks for watching me swapna